రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గడప గడపకు వన ప్రభుత్వం కార్యక్రమం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నెల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి దిగ్విజయంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు ఇందుకూరుపేటలో భారీ విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఎమ్మెల్యేకి మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తయిన సందర్భంగా వైసీపీ నాయకులు భారీ కేక్ను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం ఎమ్మెల్యే ప్రసన్న మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని చెప్పారు. 204 రోజులు 1,12,00 గడపలు తిరిగి 13 నెలలు ప్రజల మధ్యనే ఉండి వారి కష్టసుఖాలు తెలుసుకున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, వాలంటీర్లు, ప్రజలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మానస పుత్రిక. మనం 2022 ఆగస్టు 1వ తేదీన జొన్నవాడలో కామాక్షమ్మ వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మొత్తం 204 రోజులు అలుపెరగని కఠోర దీక్షతో 1,12,00 గడపలు పూర్తి చేశాం. మైపాడులో శివుని సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని ముగించాం. ఈ కార్యక్రమంతో నియోజకవర్గంలోని 86 సచివాలయాల పరిధిలో ఒక్కో సచివాలయానికి 20 లక్షల లెక్కన 17,20,00,000తో రోడ్స్, డ్రైన్స్, కరెంటు పనులకు మనం కేటాయించాం. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నన్ను ఆదరించి అభిమానించి మీ మెంట మేము ఉన్నామని వెన్ను తట్టిన కోవూరు నియోజకవర్గం ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు. జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టలేదు. ఎమ్మెల్యేలను ప్రజల వద్దకు పంపించి ప్రజల ఆశీర్వాదం తీసుకొని ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మీకు అందాయా లేదానని కనుక్కొని మన ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా వాళ్లకు వివరించి వాళ్ల సమస్యలు ఏదైనా ఉంటే పరిష్కరించమని చెప్పి శాసనసభ్యులను ప్రజల వద్దకు పంపించిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే ఇళ్లకు వెళితే ప్రజలే ఆశ్చర్యపోతున్నారు, ఎమ్మెల్యేలు ఏంది మా ఇళ్లకు రావడం ఏంది, మేము చరిత్రలో ఎప్పుడూ చూడలేదు. ఎగ్జాంపుల్ కృష్ణాపురం వెళ్ళాము మైపాడుకు సంబంధించి, వాళ్ళందరూ కూడా 40-50 ఏళ్ల నుంచి ఇక్కడ ఉన్నామయ్యా, ఏ ఎమ్మెల్యే కూడా మా ఇంటికి రాలేదు, మొట్టమొదటిసారిగా మీరు మా ఇంటికి అడుగు పెట్టారని చెప్పి వాళ్ళ ఆనందం, వాళ్ళ సంతోషం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారే గుర్తుకొస్తున్నారు. అంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మీరందరూ కూడా ఆశీర్వదించారు, నాతో నడిచారు, ప్రతి ఇంటికి తీసుకువెళ్లారు. వాళ్ళ కష్టాల్లో భాగస్వాములైనాం, మనం ఇస్తున్నటువంటి పథకాలన్నీ కూడా వాళ్ళకి వివరించాం. చాలా గొప్ప కార్యక్రమం. దాదాపు 13 నెలలు తిరిగాం, ప్రజల మధ్య ఉన్నాం, ప్రజల కష్టాల్లో భాగస్వాములైనాం. మీ అందరి ఆశీర్వాదంతో, భగవంతుని ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయగలిగానని చెప్పి తెలియజేస్తూ మీ అందరి పాదాలకు నా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. ప్రతిష్టాత్మకంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో జలజంకి మండలం జమ్మలపాలెం వద్ద కావలి పట్టణానికి అతి సమీపంలో అత్యాధునిక వసతులతో ఎంఐజీ లేఅవుట్ 20-25-30 అంకణములలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నట్టుకు అనువైన లేఅవుట్ జగనన్న స్మార్ట్ టౌన్షిప్. 60 అడుగుల తారు రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, సురక్షిత మంచినీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నిరంతరం విద్యుత్ సరఫరా, సెంట్రల్ లైటింగ్, పిల్లలు పెద్దలకు ప్లే గ్రౌండ్స్, పార్క్స్ మరియు వాకింగ్ ట్రాక్స్. ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లాట్ ధరలు 20% డిస్కౌంట్ కలదు. ఫ్లాట్ ధర ఏక మొత్తంలో చెల్లించిన ఎవరికైనా 5% రాయితీ. గమనిక, నుడ అనుమతి లేని లేఅవుట్స్ చట్ట విరుద్ధం. అనుమతి లేని లేఅవుట్స్ లలో స్థలాలు కొన్నందున చట్టపరమైన, న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. నుడ అప్రూవల్ లేఅవుట్ లో ఇండ్ల స్థలాలు, కొనే వారికి రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సులభతరం. ఇట్లు టి బాపిరెడ్డి, వైస్ చైర్మన్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు. ముక్కాల ద్వారకానాథ్, చైర్మన్, నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ.